ఇదిగోండి కొంచెం వేడి చల్లారు, కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ బాదం ఇవన్నీ పెట్టాం కదండి, జీడిపప్పు అదని, ఇదిగోండి చూసారా మనకి అలా కొంచెం కట్ చేయడం వల్ల మనకి ఆ లుక్ చూడండి, లోపల లుక్ ఎలా ఉందో. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మంచి డ్రై ఫ్రూట్స్ తోటి, ఖర్జూరం తోటి మంచి స్వీట్ అయితే చేయబోతున్నాను. మనకి బయట స్వీట్ షాపులో ఎలా అయితే ఉంటుందో ఆ టేస్టీగానే అలాగే మనం సేమ్ చేసుకోవడమే. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇంకా యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు, హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇప్పుడైతే నేను అదే పని చేస్తున్నాను. ఇప్పుడైతే జీడిపప్పు తీసుకున్నాను, జీడిపప్పు గుళ్ళు తీసుకున్నాను, గుమ్మడి పప్పు, అలాగే సన్ఫ్లవర్స్, అలాగే బాదం పప్పు, పిస్తా, మనకి దోసపప్పు అంటాం కదా అది, అలాగే ఖర్జూరం కూడా తీసుకున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ఇంట్లో ఎవరైనా చేసేసుకోవచ్చు అన్నమాట. అదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చాలా ఈజీగా అయిపోతుంది. మటన్ పిక్కిలా? అవునా, చేస్తానండి. అది చేద్దామని ఎప్పటి నుంచో ఉంది నాకు మటన్ అదిని. నేనే ఏంటో డేలా అంటే ఏదో పని సరిపోతుంది, ఎక్కువ నాన్ వెజ్ మీద రెసిపీలు ఎక్కువైపోతున్నాయని ఆఫ్ చేస్తున్నా అన్నమాట అప్పుడప్పుడు నేను. ఇదిగోండి ఇలా నేను అన్నీ కూడా చాప్ చేసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి బాదం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఇవన్నీ కట్ చేసేసి మీకు చూపిస్తాను. ఇదేమో పిస్తా తొక్కలు తీసేస్తే, ఈ మధ్య అందరూ డ్రై ఫ్రూట్స్ తినాలని చెప్పేసి అందరూ కూడా డైలీ ఉదయం లేవగానే వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తింటున్నారు కదండి, చాలా మంచిది కదా. స్వీట్ రూపంలో అయితే పిల్లలకి ఇంకా హెల్తీగా పెట్టచ్చు, వాళ్ళైతే ఇష్ట ఉత్తిని నానబెట్టిని ఏవి తినాలంటే తినేస్తారులేండి, బాగానే ఉంటాయి. ఇంకొంచెం కొందరు ఉంటారు తినలేని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలా స్వీట్ రూపంలో పెట్టినా కూడా బాగుంటుంది. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి ఇదిగోండి పక్కన పెట్టాను. అన్నీ కట్ చేసి ఇంకా స్వీట్ రెడీ చేసుకుందాం అనుకుంటే అంటే అప్పుడే లేసాంలేండి, లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కాఫీ అయితే తీసుకోలేదు సరే అని చెప్పేసి కాఫీ మేకర్లో కాఫీ పెడదామని మళ్ళీ తీసానమాట. మీకు తెలుసు కదా అగర్వాల్ది కాఫీ మేకర్ అండి, ఇది నేనైతే ఛానల్ నుంచి వాడుతున్నాను. ఇందులో మనం ఎస్ప్రెస్సో కాఫీ చేసుకోవచ్చు, అలాగే క్యాపుచినో చేయొచ్చు, మన ఇష్టం అన్నమాట కాఫీలు అయితేని. చక్కగా నేనైతే ఇప్పుడు పాలు కూడా స్టీమ్ కూడా ఇందులోనే చేసేస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆన్ చేసేసానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఆన్ చేశాను, ఫస్ట్ కొంచెం వాటర్ వచ్చేయాలి, ఆ తర్వాత మనం పెట్టుకోవాలన్నమాట. ఇది క్లాక్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి. ఇప్పుడు మనం డికాషన్ దిగుతుందండి మనకు కావాల్సినంత. మనకి కొంచెం మురుము మురుముగా కూడా ఉంటుంది కదా, కాఫీ ఫిల్టర్ కాఫీలో యూజ్ చేసుకుంటాం కదా ఆ పొడి కూడా వాడచ్చు. నేను ఇప్పుడైతే మెత్తని పొడిది మాత్రమే వాడుతున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇదిగోండి మనకి ఇలా వస్తుంది అన్నమాట, ముందుగా ఆన్ చేసి ఉంచుకోవాలి మనం, ఆ తర్వాత పెట్టుకోవాలి. సరిపోతుందండి నాకు అయితే. ఇక్కడ మనం స్టీమ్ చేసుకోవాలి కదా, పాలు హీట్ చేసుకోవాలి కదా, ఈ పాలను అయితే ఇందులో హీట్ చేయడానికి ఇక్కడ మనకి ఇది సింబల్ ఉంటుంది అన్నమాట, ఇది ఇలా తిప్పుకునేది. ఇప్పుడు మనం ఇది ఆన్ చేయాలి, ముందు ఇది ఆన్ చేస్తే ఈ ముళ్ళు కాస్త ఇక్కడికి వస్తుంది అన్నమాట స్టీమ్ దగ్గరికి, అప్పుడు మనకి కరెక్ట్గా ఇక్కడ మనం ఇది ఆన్ చేసుకుంటే స్టీమ్ అయిపోతాయి పాలు కూడా. తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ మనం కళాయి పెట్టేసుకొని ఇంకా ఈ జీడిపప్పు అది ఉంది కదా ఇవి వేపేసుకుందాం. ఇదిగోండి ప్యాన్ పెట్టేసాను, ఇప్పుడు మనం అది ఇంకా స్టీమ్ అవడానికి టైం పడుతుంది. ఈ లోపల మనం నెయ్యి కొంచెం వేస్తున్నాను. పెద్ద ఎక్కువ పట్టదులేండి కొద్దిగా. అయితే ముందుగా జీడిపప్పు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నమాట, జీడిపప్పు. డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు అండి మనం ఇష్టానికి తగ్గట్టుగా తినడానికి అయితేనే, వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్త్కి మంచిది కాబట్టి. జీడిపప్పు కూడా వేసేసానండి, బాదం పప్పు, సారీ జీడిపప్పు వేసేసాను, బాదం పప్పు వేసేసాను, ఇవి కొంచెం వేగనిద్దాము.
కాఫీ అని నీరసం వచ్చేసింది అంటండి మామాడికి. ఇవాళ మార్నింగ్ లంచ్ పెద్దగా తినలేదు, అసలు తినలేదు. ఎందుకో తినాలనిపించలేదు అన్నాడు, వద్దన్నాడు. నేను అన్నాను తింటే బాగుంటుంది, నీరసం వచ్చేస్తుంది అంటే వినలేదన్నమాట. ఇదిగోండి మనకి ఇక్కడ స్టీమ్ అయితే రెడీ అవుతుంది కాబట్టి, ముళ్ళు దిగింది కదా కిందకి, ఉండకుండు ఒక నిమిషం. ఇదిగోండి మనకి పాలు మరుగుపోతాయి. కాలితే రెండు కూడా మళ్ళీ మళ్ళీ కూడా మనం కాఫీ మరగబెట్టుకోవచ్చు, చక్కగా నుగరొచ్చి మంచి టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇవి కూడా వేసేసుకుందాం. పిస్తా ఆ పప్పు కూడా ఉంది కదండి, అది దోసపప్పు, దోసపప్పు కూడా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం అటు ఇటుగా, ఈరోజు నేను రెండు పనులు ఒకేసారి చేసేస్తున్నాను రెండు చేతులతోటి. ఇవి కూడా కొంచెం దారంగా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కిస్మిస్ కూడా వేసుకుంటే బాగుంటాయండి, మీ ఇష్టం అన్నమాట, మీ టేస్ట్కి తగ్గట్టు. కానీ నేను కూడా రెండు వేస్తాను, ఎక్కువ వేయను కానీ తక్కువ వేసుకుంటాను. ఇదిగోండి ఈ పనిలో ఉన్నాను కదా, ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా దోరగా వేగితే సరిపోతుంది. కరెంటు పోయింది అయినా స్టీమ్ అవుతుంది, ఆ హీట్కి మనకి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఇదిగోండి కాఫీ రెడీ అయిపోయింది, ఇంకా చక్కగా తాగేసి ఇంకా మిగతా వంట కూడా మొదలు పెట్టేస్తాను. ఇప్పుడు మొదలు పెట్టడం అంటే చీమలు లైట్గా ఎక్కపోయినాయండి, తీసేసాము. అదే ఇలా పై పైన ఎక్కుతుంటే తీసేసాను. ఇంత వంట జరుగుతున్నా ఇంతమంది ఉన్నా మేము వాటి పని చూసారా, ఉండి కావండి. ఈ మధ్య ఏంటో వస్తున్నాయి, కొంచెం తీపి స్వీటు తగులుతున్నామోనో ఏమో తెలియదు కానీ కొంచెం వస్తున్నాయి. ఇవి తీసుకుని మనం పక్కన పెట్టేస్తాను, ముందు కాఫీ తాగేసి మళ్ళీ కలుస్తాను. ఇదిగోండి కొద్దిగా కిస్మిస్ ఉన్నాయి, ఈ కిస్మిస్ కూడా ఒక ఏపీ తీసేస్తాను. అసలు దాంతో పాటే ఏపీయచ్చు నేను, మరి టీ కాఫీకి పాలు కాస్త ఉండిపోయాను కదా. ఒక నిమిషం ఇది కూడా ఒక వేపు వేపేసి నెయ్యి వేద్దామండి, కొంచెం నెయ్యి పడుతుంది. మళ్ళీ కొంచెం నెయ్యి వేసానండి, నెయ్యి వేసి ఈ కిస్మిస్ కూడా తీసాను. బ్లాకీ ఉంటే బ్లాకీ కూడా మీరు వేసుకోవచ్చుమాట. ఇందులో మనం షుగర్ కానీ ఏమి వేయమన్నమాట, షుగర్ ఫ్రీ చెప్పాలంటేనే. చక్కగా మనం పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా పెట్టచ్చు. ఈ స్వీటు బలంగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్తో కాబట్టి, మంచి టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు గెస్టులకు కూడా పెట్టచ్చు కూడా, అంత బాగుంటుంది. ఇదిగోండి ఇవి వేగుతున్నాయి కొంచెం. ఇదిగోండి ఖర్జూరం అయితే నేను ఈ టైప్ తీసుకున్నాను, లేదంటే లైన్ ఖర్జూరం కానీ ఏదో ఒకటి మీకు మంచిగా ఉంటాయి కదా కొంచెం బ్లాక్గా, ఆ ఖర్జూరం వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి వేగిపోయి ఈ వేగిపోయిన కిస్మిస్ కూడా తీసేస్తున్నాను. నేను తక్కువ వేసుకున్నాను కిస్మిస్, ఇందులోనే ఈ నెయ్యిలోనే ఖర్జూరం కూడా వేసేసుకున్నాం. ఇది కొంచెం పేస్ట్ అయ్యేదాకా కాసేపు మగ్గబెట్టాలన్నమాట దీంట్లోనే. బ్లాక్ది అయితే మెత్తగా అయిపోతుంది, త్వరగానే అయిపోతుంది. ఇది కొంచెం ఉంటుంది, ఇది కొంచెం టైం పడుతుంది అన్నమాట, గట్టిగా ఉంటుంది. కొంచెం మగ్గేదాకా కాసేపు సిమ్లో పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను ఏ స్టేజ్ వరకు ఇలా ఉండాలన్నది. నేను బ్లాక్ తీసుకోలేదంటే కొంచెం మెత్తగా ఉన్న మెత్తగా ఉన్న ఖర్జూరం కాకుండా కొంచెం గట్టిగా ఉన్న తీసుకున్నాను. అందుకని మనకి ఏంటంటే ఇదిగోండి ఇలా మగ్గడం అయితే మగ్గింది కానీ కొంచెం అక్కడక్కడ పలుకులు కింద ఉన్నాయి. నేను మొత్తం పేస్ట్ కింద చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా నేను ఇందులో చాపర్లో వేసేసి ఒక తిప్పు తిప్పుతాను అన్నమాట, అప్పుడు మనకి మెత్తగా పేస్ట్లో అయిపోతుంది.
ఇలా ముక్క ముక్కల కింద ఉండదు అన్నమాట. తిప్పేసి చూపిస్తాను మీకు, ఉండండి చూద్దరు కానీ. ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంకా తెప్పించలేదండి. లేదంటే మీరు ఆ బ్లాక్ తెప్పించుకుంటే వెంటనే మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. చాపర్తో పని ఉండదు, కానీ చాపర్తో చేసుకున్నా పర్వాలేదు, పెద్ద పనే ఉంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇదిగోండి పేస్ట్ అయిపోయింది కదా, చల్లారాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను చాప్ చేసేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇదిగోండి గసగసాలు కొద్దిగా వేపుకుందాము. గసగసాల ప్లేస్లో మీరు నూపప్పు కూడా వేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకా మనం మామూలుగా బయట స్వీట్ షాపుల్లో ఎలా అయితే చేస్తారో కొంచెం అలా చేస్తున్నాను. మీకు ఇంకా హెల్దీగా కావాలనుకుంటే దీని ప్లేస్లో ఈ గసగసాల ప్లేస్లో నూపప్పు కొంచెం లైట్గా వేపండి సరిపోతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక్క నిమిషం దోరగా వేపితే సరిపోతుంది. ఇది అది కూడండి కొంచెం చల్లారింది, అది చాలా బాగుంటుందండి. స్వీట్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, అప్పుడే మా వాళ్ళు వచ్చి నంచడానికి చూస్తున్నారన్నమాట. ఆగండి ఆగండి, చేసిన తర్వాత స్వీట్ అయిన తర్వాత. ఇదిగోండి నేను బట్టర్ పేపర్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఇది ఉండాలని ఏమీ లేదు, కవర్ ఉంటుంది కదా మనకి, పల్చని కవర్ లాంటివి దొరుకుతాయి మనకి ఫ్యాన్సీ షాపుల్లో, అది ఉంటాయండి. ప్యాకింగ్కి అది కూడా వస్తాయి కదా, అలాంటి కవర్లు ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు, కానీ బట్టర్ పేపర్ అయితే బెస్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లోనే ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి తిప్పుకుందాం. ఇదంతా కలిసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి ఇలా మొత్తం ఈవెన్గా గసగసాలు అయితే మొత్తం జల్లుతున్నాను అన్నమాట. ఇదంతా పరిచేద్దాం, కొంచెం ఇంకా ఉన్నాయి అవి కూడా పరుద్దాం. ఇదిగోండి కొంచెం వేడి కొంచెం వేడి చల్లారిన తర్వాత బట్టర్ పేపర్ ఇంకా సరిపోలేదా? నేనా కాలేజ్ నుంచి వస్తావా? స్వీట్ చేద్దామని చేస్తున్నాను, ఇలా పొడుగ్గా చేద్దాం. ఏనానా ఇలా సరిపోతామా చూద్దాం. మనకి ఎంత లావు కావాలో అంత లావు ఇలాగా బట్టర్ పేపర్తో కానీ కవర్తో కానీ కొంచెం పొడుగ్గా చేసుకుంటే సరిపోతుందండి. సన్నంగా వెడల్పుగా వస్తుంది అన్నమాట ఇదైతేనే. ఇక్కడితో అవ్వలేదండి, ఇంకా దీని తర్వాత కూడా మనకి ప్రాసెస్ అయితే ఉంది. ఇదిగోండి స్వీట్ అయితే ఇలా వచ్చేసింది కదా, కొంచెం ఎడ్జెస్ కూడా మనం సర్దుకుని పెట్టుకోవాలి. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇంకా అసలు బట్టర్ పేపర్ సరిపోలేదు అన్నమాట, ఇంకొంచెం పొడుగు కట్ చేస్తే సరిపోదునేమో. దీన్ని రెండు కింద కూడా మనం చేసుకోవచ్చు అవసరం అయితేనే. ఇదిగోండి ఇలా చుట్టేసి వేడి చల్లారి కొంచెం గోరచుకున్నప్పుడు ఇలా చేసేసుకుంటే మనకి నచ్చిన షేప్లో వస్తుంది. దీన్ని ఇలా పట్టుకెళ్ళి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలైనా డీప్లో ఉంటే మనకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా కటింగ్ చేసుకున్నప్పుడు షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు కట్ చేసినా కూడా బాగానే వచ్చేస్తుంది, కానీ ఇంకొంచెం బాగా అంటే కరెక్ట్గా మనకి నీట్గా తెగాలి అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇదిగోండి ఫ్రిడ్జ్లోంచి తీసేసాను, ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అక్కడ పెట్టేటప్పుడు కొంచెం వంగింది. ఇదిగోండి ఇదిగోండి కట్ చేయడం మొదలు పెట్టేసాను. ముందు 2 ముక్కలు అయితే కట్ చేసేసాను. మనకి ఎంతలో కలితే అంతలో కట్ చేసుకోవచ్చు.
పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదా లడ్డు కింద కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మనం ఖర్జూరాన్ని పొయ్యి మీద ఎక్కువసేపు వేడి చేయకూడదండి, కొంచెం అది పేస్ట్ అయ్యేలాగా అయితే సరిపోతుంది. ఇదిగోండి ముక్కలు అయితేనే పొదురైన చాక్ తీసుకుంటే చక్కగా కట్ అయిపోతుంది మనకి. ఇదిగోండి ఇలాగ అన్నీ కూడా కట్ చేసేస్తాను. కట్ చేయడం కూడా బాగుంది కదా. లోపల మనం ఈ బాదం ఇవన్నీ పెట్టాం కదండి, జీడిపప్పు అదని. ఇదిగోండి చూసారా, మనకి అలా కొంచెం కట్ చేయడం వల్ల మనకి ఆ లుక్ చూడండి, లోపల లుక్ ఎలా ఉందో. అంటే మనం కూడా మళ్ళీ కట్ చేస్తాం కదా, చక్కగా వస్తాయన్నమాట అవి. గుమ్మడి పప్పు ఎన్ని వచ్చినాయో చూడండి. నేనైతే 1 కేజీ ఖర్జూరం తీసుకున్నానండి, అలాగే అన్నీ కూడా 100 గ్రాములు 50 గ్రాములు అలా. మనకి ఏది ఎక్కువగా నోటికి తగలాలి అనిపించిందంటే డ్రై ఫ్రూట్స్లో, అది కొంచెం మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను క్వాంటిటీ కొలతలు ఏమీ చెప్పలేదు, ఉజ్జాయింపుని చేసుకున్నాను. కానీ మీరు ఏంటంటే 50 గ్రాములని 100 గ్రాములని తీసుకొని 1 కేజీ ఖర్జూరం తీసుకోండి, దానికి సరిపోతుంది. ఇదిగోండి ఈ పీసెస్ వచ్చినాయి కదా, నేను 1 ప్లేట్లోకి కానీ 1 బాక్స్లోకి కానీ స్టోర్ చేసేస్తాను. ఇదిగోండి అయిపోయినాయి, చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, ఎన్ని పీసెస్ వచ్చినాయో చూసారు కదా. అసలు ఇలా ఒక మన ఇంట్లోనే చేసేసుకుంటే డ్రై ఫ్రూట్స్ డైలీ ఒక తీసుకుంటే సరిపోతుంది. పిల్లలు అయితేనే స్వీట్గా తింటారు, చక్కగా డ్రై ఫ్రూట్స్ అందినట్టు ఉంటుంది వాళ్ళకి, రెగ్యులర్గా అన్నీ వెళ్ళినట్టు. అలాగే పుచ్చపప్పు గుమ్మడి పప్పు ఇవన్నీ వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సాయి సాయి దా ఒకసారి స్వీట్ చేసిన టేస్ట్ ఎలా ఉందో చెప్ది కాని. నేను కూడా టేస్ట్ చేస్తాను. డ్రై ఫ్రూట్ స్వీట్ చేశాను, ట్రై చేయి. అంటే నువ్వేమనుకున్నావురా ఇది స్వీటే అని చెప్పేసి అడుగుతున్నావు? కాదు, మరే స్వీట్ షాప్లో ఉంటుంది కదరా, లడ్డూలు ఉంటాయి. ఎలా ఉంది టేస్ట్? బాగుంది కదా, చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.